టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రులు శ్రీ కలకుండ తారక రామారావు గారు రేపు మొదటిసారి నర్సంపేటకు రావడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా నర్సంపేటలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమం, నర్సంపేట అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం, నర్సంపేటలో మొదటిసారిగా రాష్ట్రంలో ఇంటింటికి పైపుడు నేచురల్ గ్యాస్ సప్లై చేసేటువంటి ప్రాజెక్టు మెగా కంపెనీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతిలో నిర్మించబడింది, పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కూడా ఉంటుంది రేపు. అంటే మొదటగా ఇంటింటికి గ్యాస్ సప్లై అనేది రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. నర్సంపేట పట్టణ పరిధి వరకే రాష్ట్రంలోనే ఫస్ట్ కార్యక్రమం అది. తర్వాత నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తి చేసిన దాని ప్రారంభోత్సవం ఉంటుంది. నర్సంపేట పట్టణ ప్రజలకు నూతనంగా లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం చేసి పూర్తి చేసిన దాని కూడా ప్రారంభోత్సవం ఉంటుంది. చిన్నరావుపేట దుగ్గొండి మండలాలకు చెందిన మండల సమాఖ్య శాశ్వత బిల్డింగ్ల నిర్మాణం కూడా పూర్తి చేసిన వాటి కూడా ప్రారంభోత్సవమే ఉంటుంది. అది కూడా ఇక్కడనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది, ఇక్కడనే శిలాఫలకాలు వేసి. తర్వాత నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని 146 గ్రామాలలో మహిళా బిల్డింగుల నిర్మాణ స్థలాలను ఇప్పటికే గుర్తించి వివిధ రకాల అనుమతులు పొంది గ్రామ పంచాయతీల యొక్క తీర్మానం కూడా చేసి ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వం ద్వారా వారందరూ కూడా నిర్మాణ స్థలాల పట్టాల పంపిణీ కూడా 146 గ్రామాల వివో బిల్డింగులలో నిర్మాణ స్థలాలను కూడా రేపు పంపిణీ చేయడం జరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలో మహిళలకు సంబంధించి 9 రకాల క్రీడా పోటీలు నిర్వహించడం మీ అందరికీ తెలుసు. అందరికి సంబంధించి కూడా 5,650 మంది పార్టిసిపేట్ చేశారు మహిళలు నియోజకవర్గంలో. అది హిస్టరీలో ఫస్ట్ టైం అంతమంది మహిళలు పార్టిసిపేట్ చేయడం అనేది. సో వారందరికి సంబంధించిన విజేతలకు బహుమతుల ప్రదానం కూడా వేదిక పైన కేటీఆర్ గారి చేతుల మీదుగా రేపు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నర్సంపేట పట్టణంలో గతంలో ఎన్నికల హామీలో భాగంగా వివిధ కులాలకు సంబంధించి 50 లక్షల చొప్పున టఫెడ్కో నిధులకెళ్లి 36 బిల్డింగులకు 8 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చుకున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయింది, శంకుస్థాపనలు చేసినాం. కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. ఇన్ని కులాల బిల్డింగులు నర్సంపేటలో అవసరమా అనేది ఒకటి. ప్రభుత్వ నిధులను సొంత జాగంలో కమ్యూనిటీలు కడితే హక్కులు ఎట్లా అనేటువంటి ఒక తప్పుడు అపోహలు సృష్టించి స్టే పట్టుకొచ్చారు. సో ఆ మాట మేము నిలబెట్టుకోవాలి. ఎప్పుడు ఎన్నున్నా రాజకీయాల్లో కూడా నిలబెట్టుకోవాలి. కాబట్టి ఆ నిధుల్లో ఎట్లా ఉపయోగపడలేదు, ఆ డబ్బులు నిలువే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఆ ప్లేస్ లో ఆల్టర్నేట్ ఇతర గ్రాంట్ ద్వారా ఇతర గ్రాంట్ లో మాకు మళ్ళీ అందరు కూడా నిధులు ఇవ్వాలనేటువంటిది కూడా కేటీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటి పరిధిలోనే నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 8 కోట్లు నిల్వ ఉన్నాయి మీ అందరూ తెలుసు. ఇవాళ కన్స్ట్రక్షన్ కాస్ట్ అప్పటికిప్పటికి కూడా 30% పెరిగింది. అన్ని చూసే ఇవ్వాలనేటువంటిది ఒక రిక్వెస్ట్ కూడా ఉన్నది. సో ఈ రకంగా డెవలప్మెంట్ సంబంధించిన రిపెంటేషన్స్ కూడా చేస్తాం, ప్రజల్లో చేస్తాం, పబ్లిక్గా చేస్తాం. కాబట్టి రేపు నిర్వహించేటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులను, పార్టీ ప్రతినిధులను, కార్యకర్తలను, అన్ని వర్గాల ప్రజలను కూడా రేపు సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పట్టణంలో అభివృద్ధి విషయంలో మోడల్ సిటీలో భాగంగా మనకి 2 కోట్ల వెజిటేబుల్ మార్కెట్ బిల్డింగ్ పూర్తి చేసినాం. తర్వాత మళ్ళీ 4.5 కోట్ల వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్ మార్కెట్ మనకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటీఆర్ గారు పెద్ద మనసుతో రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆ పనులు కూడా నిన్న మొన్ననే మరి ప్రారంభించుకున్నాం. వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా వేస్తూ ఉన్నాం. 5 కోట్ల రూపాయలతో పట్టణ ప్రజల యొక్క అన్ని రకాల అవసరాలకు అందుబాటులో ఫంక్షన్లకు, విందులు వినోదాలకు, ఆటా పోటీలకు, కల్చర్కి, సంస్కృతి సాంప్రదాయాల వేదిక ఉండాలని చెప్పి పాకాల ఆడిటోరియం నిర్మాణం పూర్తి దశకు వచ్చింది. దాన్ని ప్రారంభించుదాం అనుకున్నాం, కానీ అది పనులు చివరి దశలో ఉన్నాయి, పూర్తి కాలేదు. కాబట్టి అదొకటి ఆపడం జరుగుతూ ఉన్నది. ఇట్లా మనకు 12 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ డివైడర్ ఇటీవల నూతనంగా నిర్మించిన రోడ్లు మీరందరూ చూస్తూ ఉన్నారు. టఫెడ్కోలో చాలా నిధులు ఇచ్చారు కేటీఆర్ గారు నర్సంపేటకు. ఇంకా పెండింగ్ అంశాలు ఉన్నాయి కొన్ని కొన్ని. పార్కు నిర్మాణానికి సంబంధించి 3 కోట్ల మంజూరే ఉంది, మనకు 5 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లాలంటే వారి కల్లారా చూడడానికి వారిని ఇక్కడ తప్పకుండా రావాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. పెద్ద మనసుతో వారు అంగీకరించారు. సో వారికి ఘనస్వాగతం పలకాలని చెప్పి నేను ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ పరుల యొక్క రేపటి కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు దయాకర్ రావు గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ గారు కడప శ్రీహరి గారు, మా ఎమ్మెల్సీ గారు మిత్రుడు మన ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ గారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు,
వారికి ఇప్పటిదాకా పర్యవేక్షించడానికి స్వయంగా ఫీల్డ్ విజిట్ చేయడానికి వచ్చారు. కేటీఆర్ గారు 11:30 కి కేటీఆర్ గారు నర్సంపేటకు వచ్చి 12:30 అట్లా 1:00 అట్లా మళ్ళా వరంగల్ తీరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పూట గ్యాస్ విషయంలో కానీ ఇక్కడ డెవలప్మెంట్లో కానీ శంకుస్థాపనలను ప్రారంభించాలని పెద్ద సురేష్ గారు చెప్పారు. సభ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. ఒకటే కేటీఆర్ సహకారంతో నర్సంపేట టౌన్ అన్ని రంగంలో పూట చాలా ముందున్నది. అదే తీరుగా ఈ 3 ఏళ్లలో పట్టినే చాలా అభివృద్ధి పెద్ద సురేష్ రెడ్డి గారు చేశారు. ఇలా పాకాలకు నీళ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. అదే తీరుగా ఇలా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా నర్సంపేట పట్టణాన్ని చూపెట్టి ఈ రాష్ట్రంలో పట్టినే ఫస్ట్ నర్సంపేటలో పట్టినే టౌన్ల గ్యాస్ కనెక్షన్లు ఇంటింటికి ఇవ్వడం, తక్కువ రేటుకు గ్యాస్ కూడా సప్లై చేయడం కూడా జరుగుతున్నది. దాన్ని కూడా 1 ఇక్కడి నుంచే నర్సంపేట నుంచే స్టార్ట్ చేయాలని కేటీఆర్ గారిని మరి పెద్ద సురేష్ రెడ్డికి రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతున్నది. అదే తీరుగా అభయస్థం మహిళలకు దాదాపు అప్పుడు ఇంకట అభయస్థం కింద గత ప్రభుత్వాలు కట్టే ఆ అభయస్థంతో పెన్షన్ 500 పెన్షన్ వస్తుందంటే వాళ్ళు ఆ రోజు డిపార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు ప్రతిపాదన తర్వాత 2000 పెన్షన్ చేశాం. అప్పుడు 200 పెన్షన్లు అప్పుడు కట్టారు 500 పెన్షన్ కోసం. ఇప్పుడు 65 ఏళ్ళ నుంచి 57 ఏళ్ళు చేస్తే దాదాపు 78% వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి కట్టిన వాళ్ళందరికీ. ఆ అభయస్థం ఇంట్రెస్ట్ తోటి నర్సంపేట నియోజకవర్గం కూడా రేపు చెప్పు రూపంగా ఆ మహిళలకు అందరికీ ఇచ్చే ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. అది కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా తీసుకున్నాం. కొన్ని కూడా ఐకేపీ నుంచి శ్రీనిధి నుంచి కూడా కొన్ని లోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం కూడా రేపు ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. అది కూడా ఈ ప్రోగ్రాంలో ఉంటుంది. ఈ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయవలసిందిగా కార్యకర్తలను మహిళలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.